విభజన సరిగ్గా జరగలేదు, చట్ట ప్రకారం జరగలేదు, ఇంకా ఆంధ్ర వాళ్ళతో లొల్లి ఎక్కువైపోయింది అంటే కాబట్టి సరిగ్గా పనిచేయించట్లేదు, అది మీరే కారణం కదా కేంద్ర ప్రభుత్వం? సార్, నేను ఒక మాట్లాడుతూ సాంబశివ గారు, మీరేమనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిచిండ్రు, కూర్చున్నారు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడిండ్రు, రెండు మూడు సార్లు గవర్నర్ల దగ్గర కలిసిండ్రు, గవర్నర్ గారు ఇచ్చేటువంటి తేనెటి విందుకో సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమానికో హాజరైనరు. ఏ రోజన్నా ఇద్దరు ముఖ్యమంత్రులు ఎక్స్చేంజ్ చేసుకొని ఇటు ఉద్యోగస్తులను అటు పంపుకుందాం, అటు ఉద్యోగస్తులను ఇటు పంపుకుందాం, ఈ సమస్య పెండింగ్ ఉంది, అన్నదమ్ములా విడిపోయినాం కదా, మన ఇద్దరం చేసుకుందాం, సరే కేంద్రం తప్పు చేస్తూ ఉంది, మన ఇద్దరం అయితే మంచి వాళ్ళం కదా, మన ఇద్దరం కూర్చొని ఎక్స్చేంజ్ చేసుకుందామని చేసుకున్నారా సార్? రోజా గారి ఇంట్లో గంట ఆగి వచ్చారు సార్, మరి ఆ రోజన్నా లెక్కలు అడగాలి కదా సార్? ఇట్లాంటివి మాట్లాడితే మీకు కోపం వస్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి సెక్రటేరియట్ తీసుకోవడం వల్లే కదా, ఆంధ్ర విభాగాలు తీసుకోవడం వల్లే వాళ్ళు కొత్త సెక్రటరీ కదా. సాంబశివరావు గారు, మీరు మనసు పెట్టి చేస్తే ఇవన్నీ 10 నిమిషాల పనిచేయాలి సార్. మీరు మనసు పెట్టండి అనేది మా విజ్ఞప్తి.